కరోనా మహమ్మారి కూడా కొత్త పోకడలు పోతోంది. తాజాగా కరోనా గురించి మరికొన్ని భయంకర విషయాలు బయటపడ్డాయి. జనరల్ గా ఏ వ్యాధిలోనైనా సింప్టమ్స్ ముందుగా బయటపడతాయి. జ్వరమో ఒళ్ళు నొప్పులో ఇలా ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. ఆ సింప్టమ్స్ బట్టి అందుకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ కరోనా విషయంలో అలా లేదు. అసలే ఇది కంట్రీ వైరస్. దాని తీరు కూడా అంతే. ఎలాంటి సింప్టమ్స్ లేకపోయినా పాజిటివ్ అని వచ్చేస్తోంది. ఎలాంటి రోగ లక్షణాలు లేకపోయినా కరోనా సోకినట్టు నిర్ధారణ అవుతోంది. ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. కరోనా వైరస్ నిజంగా ప్రాణాంతకమే. ఏ మాత్రం అలర్ట్గా లేకపోయినా ప్రాణాలు తీసేస్తుంది. ఇది సాధారణ ఫ్లూ వైరస్ కాదు. జనరల్ గా ఫ్లూ సోకిన 5 రోజుల్లోపే లక్షణాలు బయటపడిపోతాయి. అప్పుడు ఆ పర్సన్ వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా వ్యాక్సిన్ వేసుకున్న వారిని, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్న వారిని కూడా ఫ్లూ ఏమీ చేయలేదు. కానీ కరోనా విషయంలో ఇవేమీ పనికి రావడం లేదు. ఏకంగా 14 రోజుల పాటు వ్యాధి లక్షణాలు బయటపడడం లేదు. 2 వారాల పాటు సింప్టమ్స్ బయటపడకపోవడంతో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. పైగా కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం, కరోనాను ఎదుర్కొనే స్థాయిలో ప్రజల్లో రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందకపోవడంతో వైరస్ విజృంభిస్తోంది. ఇక సాధారణ ఫ్లూ వ్యాప్తి రేటు 1.3. 10 దశలు దాటాక అదే 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కరోనా వ్యాప్తి రేటు కనిష్టంగా 2. 10 దశలు దాటాక 2047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. అంటే కరోనా ఎంత డేంజరో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో డైమండ్ ప్రిన్సెస్ నౌక అమెరికా తీరంలో చిక్కుకుపోయింది. అందులో 715 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయితే బాధితుల్లో సగం మందిలో ఎలాంటి రోగ లక్షణాలు లేవు. ఇటలీలో ఓ గ్రామంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 3000 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక్కడ కూడా బాధితుల్లో సగం మందికి పైగా సింప్టమ్స్ కనిపించలేదు. అమెరికాలోని కింగ్స్ కౌంటీలో ఇదే పరిస్థితి. అక్కడ కరోనా సోకిన 23 మందిని పరీక్షించగా 10 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మన దేశంలోనూ అలాంటి కేసులు నమోదయ్యాయి. దుబాయ్ నుంచి కేరళలోని కన్నూరుకు వచ్చిన ఓ వ్యక్తి 28 రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత పరీక్షిస్తే పాజిటివ్గా తేలింది. అతనిలోనూ లక్షణాలు బయటపడలేదు. 28 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నప్పటికీ కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. కరోనా వైరస్ వేషాలు అన్నీ ఇన్ని కాదు. మనుషుల్నే సీక్రెట్ వెహికల్స్గా మార్చుకుని దాడి చేస్తోంది. వైరస్ లక్షణాలు బయటపడని వ్యక్తుల్ని అసిమ్టమాటిక్గా పేర్కొంటారు. అంటే వైరస్ సోకిందో లేదో ఆ వ్యక్తికే తెలియదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి తనకు వైరస్ లేదనే అంచనాతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. అలాంటి వారి నుంచి వ్యాధి వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి కేసుల్ని కనిపెట్టి చికిత్స చేయడం చాలా కష్టం. చైనాలో మొదట్లో కరోనా లక్షణాలు కనిపించిన వారినే గుర్తించారు. కానీ ఏప్రిల్ మొదటి వారం నుంచి రూట్ మార్చారు. రోగ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వ్యక్తుల్ని కూడా గుర్తించడం మొదలుపెట్టారు. అలాంటి వారిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రత్యేకంగా లెక్క కట్టారు. మొదటి రోజే 130 మందిని కనిపెట్టారు. మొత్తంగా జనవరి 28 నుంచి ఏప్రిల్ 15 నాటికి 6700 మంది సీక్రెట్ వాహకాలుగా ఉన్నట్టు గుర్తించారు. హోబు ప్రావిన్స్లో మార్చి 25న లాక్డౌన్ తొలగించారు. దాంతో ప్రజలు భారీ సంఖ్యలో బయట ప్రదేశాలకు వెళ్లారు. అందులో 429 మంది కరోనాకు గుప్త వాహకాలుగా ఉన్నారని కనిపెట్టారు. ప్రతి 4లో ఒకరు కరోనాకు సీక్రెట్ వెహికల్స్గా మారుతున్నారని అమెరికా పేర్కొంది. సీక్రెట్ వెహికల్స్తో ఊహించలేని నష్టం కలిగే ప్రమాదం ఉంది. వైరస్ చడియ చప్పుడు లేకుండా దాడి చేస్తుంది. దీన్నే సెకండ్ వేవ్ అంటారు. ఏప్రిల్ 3వ వారం నుంచి మే 2వ వారం వరకు సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా, చైనాల్లో ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. చైనాలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మళ్లీ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 2% మందికి మళ్లీ కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వైరస్ను కట్టడి చేశామని సంబరపడుతున్న సమయంలో వ్యాధి మళ్లీ తిరగబడ్డం సౌత్ కొరియాతో పాటు యావత్తు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది.